Hi students, last class lo binary search tree construction and insertion deletion operations chusam. So ee roju manam chudbe class entante binary search tree construction anedi only preorder ni base cheskuni manam construct cheyali ante ela construct cheyalo chuddam. Ante normal numbers iste manam binary construction chusamu. So ippudu preorder, inorder and postorder base cheskuni kuda manam binary search tree construction perform cheyochu. So preorder okate iste compulsory manam oka tree formation cheyali ante manaki two orders need anedi untundi. Ante preorder, inorder, postorder lo manam evaina two orders base cheskuni manam binary search tree construction perform cheyochu. So but manaki oka vela preorder okate iste automatic ga inorder అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే ఇన్ ఆర్డర్ ఆల్వేస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ సింపుల్ గా మనం చెప్పాలి అంటే ఇన్ ఆర్డర్ ఎప్పుడు కూడా మనకి అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది సో అసెండింగ్ ఆర్డర్ అంటే మనం ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్రీ ఆర్డర్ లో దాని నుంచి మనం అసెండింగ్ ఆర్డర్ నంబర్స్ అనేవి మనం రాయగలం సో ఇప్పుడు ఈ గివెన్ నంబర్స్ ని మనం అసెండింగ్ ఆర్డర్ లో నోట్ చేద్దాం సో ఆల్వేస్ బి ఇన్ అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ రైట్ ఆర్డర్ నంబర్స్ 5 16 17 18 19 నెక్స్ట్ 20 నెక్స్ట్ 60 70 అండ్ 85 ఓకే సో ప్రీ ఆర్డర్ ఆల్రెడీ గివెన్ అండ్ ఇన్ ఆర్డర్ మనం అసెండింగ్ ఆర్డర్ లో నోట్ చేసాం సో దెన్ నెక్స్ట్ ఈ రెండిటిని బేస్ చేసుకుని మనం బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్షన్ చేయాలి సో బైనరీ సెర్చ్ ట్రీ చేయాలి అంటే ఆల్రెడీ మనం బైనరీ ట్రీ ప్రీ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ని బేస్ చేసుకుని మనం బైనరీ ట్రీ ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం అంటే రూట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ రూట్ ఫ్రమ్ ప్రీ ఆర్డర్ అండ్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ left and right from in order okay so next manaki preorder ante already root left right next in order vachi left root and right so first of all manam construction chesetappudu first preorder lo edaithe element undo ade element manam రూట్ ఎలిమెంట్గా తీసుకుంటాం అంటే ప్రీ ఆర్డర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ రూట్ ఎలిమెంట్ సో దట్ ఈస్ 20 20 రూట్ ఎలిమెంట్గా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్లో 20 ఎక్కడుందో హైలైట్ చేయాలి సో 20 ఎక్కడుందో హైలైట్ చేసిన తర్వాత 20కి బిఫోర్గా ఉన్నవన్నీ లెఫ్ట్ బైనరీ ట్రీ 20కి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి రైట్ బైనరీ ట్రీ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం సో 20కి లెఫ్ట్ అండ్ రైట్ ట్రీస్ మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 20కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఏంటో రైట్ చేయండి సో 5, 16, 17, 18, 19 ఈ ఎలిమెంట్స్ నుంచి లెఫ్ట్ బైనరీ ట్రీ కన్స్ట్రక్ట్ అవ్వాలి అలానే 60, 70, 85 ఈ ఎలిమెంట్స్ నుంచి రైట్ బైనరీ ట్రీ కన్స్ట్రక్ట్ అవ్వాలి సో లెఫ్ట్ బైనరీ ట్రీ ఎలిమెంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్ అనేది మనం ఎటు నుంచి ఎటు ట్రావెల్ చేస్తాము సో ప్రీ ఆర్డర్ మనం ట్రావెల్ చేసేటప్పుడు సో ప్రీ ఆర్డర్ అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తూ వెళ్తాం సో ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి ఏ నెంబర్ అయితే ఫౌండ్ అయిందో దాన్ని రూట్ ఎలిమెంట్గా ఇస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫౌండ్ అయిన నెంబర్ 16 సో దెన్ లెఫ్ట్ బైనరీ ట్రీ ఎలిమెంట్గా మనం తీసుకున్న ఎలిమెంట్ వచ్చి 16 దెన్ ఐడెంటిఫై 16 సో 16 ఈజ్ హియర్ ఇన్ ఆర్డర్ దెన్ 16కి లెఫ్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లెఫ్ట్ ఎలిమెంట్స్గా వస్తాయి రైట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రైట్ ఎలిమెంట్స్గా వస్తాయి సో ఓన్లీ 16 హ్యావింగ్ వన్ లెఫ్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 5 సో 5 అనేది మనకి లెఫ్ట్ ఎలిమెంట్గా తీసుకుంటున్నాం రిమైనింగ్ ఎలిమెంట్ 17, 18, 19 సో ఆల్రెడీ 16 ఈజ్ టేకెన్ అండ్ 5 ఈజ్ టేకెన్ దెన్ 17, 18, 19లో అగైన్ యూఆర్ సర్చింగ్ సో 17, 18, 19 ఈ త్రీ ఎలిమెంట్స్లో అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళేటప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అది 18 ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ సో 18 ఈజ్ రూట్ ఎలిమెంట్ నెక్స్ట్ 17, 19 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ 18 ఎలిమెంట్ ఇన్ ఆర్డర్ సో 18 అనేది సెంటర్లో ఉంది అంటే 18కి లెఫ్ట్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ ఎలిమెంట్ అవుతుంది రైట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రైట్ ఎలిమెంట్ అవుతుంది సో 18కి లెఫ్ట్ వచ్చి 17 అలానే 18కి రైట్ వచ్చి 19 సో ద లెఫ్ట్ బైనరీ ట్రీ ఈస్ కంప్లీటెడ్ నెక్స్ట్ వాట్ అబౌట్ రైట్ బైనరీ ట్రీ రైట్ బైనరీ ట్రీకి వస్తే 60, 70, 85 ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ ట్రావెల్ చేసేటప్పుడు ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 60 సో ఐఎమ్ రైటింగ్ 60 ఈజ్ ద రైట్ బైనరీ ట్రీ అండ్ రూట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఐడెంటిఫై ద 60 ఎలిమెంట్ ఇన్ ఆర్డర్ సో దెన్ 60
60 అనేది రూట్ ఎలిమెంట్ గా ఉంటే రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ కూడా 60 కి రైట్ సైడ్ ఉన్నాయి అంటే లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు సో 60 కి లెఫ్ట్ ఎలిమెంట్స్ ఏమీ రావు నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఇన్ రైట్ సైడ్ దెన్ అగైన్ సర్చింగ్ ఇన్ ప్రీ ఆర్డర్ బికాజ్ ఇక్కడ మనం సర్చ్ చేసే ఎలిమెంట్ రూట్ ఎలిమెంట్ గా మేబీ వర్క్ అయ్యి ఉండొచ్చు కాబట్టి మనం ప్రీ ఆర్డర్ లో సర్చ్ చేస్తున్నాం 7085 లో ఫస్ట్ మనకి సర్చ్ అయిన ఎలిమెంట్ ఈస్ 85 సో ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ 85 నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ 85 ఇన్ ఇన్ ఆర్డర్ సో ఇన్ ఆర్డర్ లో ఐడెంటిఫై చేస్తే 85 కి ద లెఫ్ట్ ఎలిమెంట్ ఈస్ 70 సో మనం ఓన్లీ ప్రీ ఆర్డర్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఆటోమేటిక్ గా మనం ఇన్ ఆర్డర్ రాసుకోవచ్చు ఆ ఇన్ ఆర్డర్ ని అసెండింగ్ ఆర్డర్ లో కంప్లీట్ చేస్తాం సో దిస్ ఈస్ ద ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ బైనరీ సర్చ్ ట్రీ థ్యాంక్ యూ